Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కోనసీమ విధ్వంసం వెనుక రాష్ట్ర స్థాయి నేత పచ్చని ప్రకృతి అందాల మధ్య అలరారే కోనసీమలో అగ్నికేలలు రేగడానికి కారణమైన వారు ఎవరు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విధ్వంసం వెనుక ఒక రాజకీయ పార్టీకి చెందిన రాష్ట్ర స్థాయి నేత ఉన్నట్లుగా తెలిందని సమాచారం. అసలు కోనసీమ ఉద్యమాన్ని ఆయన రెచ్చగొట్టారని ఆయన ప్రత్యర్థి పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో మంటలకు కారణమైంది. పేరును నిరసిస్తూ జరిగిన ప్రదర్శనలో మంత్రి ఇంటిని ఎమ్మెల్యే ఇంటిని ఆందోళనకారులు తగలబెట్టిన విషయం తెలిసిందే. ఈ విధ్వంసం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. అధికార పార్టీకి చెందిన నేతలపై దాడులకు దిగడం సామాన్యమైన విషయం మాత్రం కాదు. పోలీసులు 24 గంటలు గడిచేలోగా నిందితులు పట్టుకుంటారని అంతా ఆశించారు. కానీ వారం రోజుల నుంచి అమలాపురంలో ఇంటర్నెట్ను ఆపేశారు. ప్రతిరోజు మీడియా సమావేశం మాత్రం ఏర్పాటు చేస్తున్నారు. వాట్సాప్ చాట్స్ ఉన్నాయని వాటిని చూపిస్తున్నారు. అంతవరకు ఈ సమావేశం పరిమితమవుతోంది. అసలు నిందితులు ఎవరు, వారు ఎక్కడ ఉన్నారు, వారి వెనుక ఎవరు ఉన్నారు, ఏ ఉద్దేశంతో ఈ దాడులకు పాల్పడ్డారు, దర్యాప్తు ఎంతవరకు వచ్చింది లాంటి వివరాలను మాత్రం పోలీసులు చెప్పకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సీసీటీవీ ఫుటేజ్లో మీడియా కెమెరాలో నమోదైన దృశ్యాల ప్రకారం చూస్తే ఆందోళనకారులు అత్యధిక శాతం ఒక రాజకీయ పార్టీకి చెందిన కార్యకర్తలు ఎమ్మెల్యే అనుచరులే కనబడుతున్నారని దాడులు జరిగిన రోజు నుంచి అన్ని పార్టీల శ్రేణులు చెబుతున్నాయి. కానీ దాడులకు సూత్రధారులు ఎవరో కనిపెట్టలేకపోవడం పోలీసులు అసమర్థతను సాటుతోందని రాజకీయ పక్షాలు మండిపడుతున్నాయి. అయితే ఈ కేసును తాము నిర్లక్ష్యం చేయడం లేదని పోలీసులు వెల్లడిస్తున్నారు. త్వరలోనే సూత్రధారులను కూడా అరెస్ట్ చేస్తామని చెబుతున్నారు.